వెల్కమ్ టు జీన్ఎన్ యాక్టర్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తాజాగా తెరకెక్కించిన చిత్రం పుష్ప విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా వసూల వర్షాన్ని కురిపించింది ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల కంటే బాలీవుడ్లో దుమ్ము రేపడం విశేషం ఈ సినిమా అక్కడ ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరి విమర్శకుల నోర్లను మూయించింది దాంతో ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూన్ నెలలో స్టార్ట్ చేయాలని మొదట ప్లాన్ చేశారు కానీ షూటింగ్ కార్యక్రమాలు జూలై నెలకి వాయిదా పడ్డాయి ఫిల్మ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ జూలై నెలలో కూడా స్టార్ట్ కావడం లేదు ఇప్పటికే అన్ని సలహాలు చాలా వరకు పూర్తయినా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు పుష్ప విడుదల సమయానికి పుష్ప టూ కి సంబంధించిన చిత్రీకరణ కూడా కొంతవరకు జరిగింది అలాంటప్పుడు ఇంత ఆలస్యం ఎందుకని అభిమానులు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది అయితే ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సాధించడంతో సెకండ్ పార్ట్ అంతకు మించి అన్నట్టుగా ఉండాలని సుకుమ ప్లాన్ చేశారట అందుకే సెకండ్ పార్ట్ కోసం షూట్ చేసిన సీన్స్ని కూడా మరింత గ్రాండ్గా షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట షూట్ కోసం నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానుందని టాక్ నడుస్తోంది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఉద్దేశంతోనే అందుకు తగినట్టుగానే అన్ని సిన్స్ను డిజైన్ చేస్తున్నట్టుగా వినికిడి పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా పెద్ద సమస్యగా మారనుంది అందుకే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టులో మొదలుపెట్టి వచ్చే ఏడాది లో విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు ఇక పార్ట్ టూలో ఫైట్స్ను విదేశాలలో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు బ్యాంకాక్ మలేసియా ఇండోనేషియా దేశాలలో ఈ ఫైట్స్ను తీసేందుకు ప్లాన్ చేశారు తగ్గేదేలా అంటూ సుకుమార్ రెండవ పాటును చాలా గా ప్లాన్ చేసినట్టు ఫిలిం వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ